విశాఖ జిల్లాలో కోవిడ్ సర వేగంగా వ్యాప్తి చెందుతోంది. పాజిటివిటీ రేటు గణనీయంగా పెరిగిపోగా కేసుల నమోదులో రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ లో ఉంది. దీంతో కోవిడ్ పరీక్ష కేంద్రాల దగ్గరకు జనం భారీగా వస్తున్నారు. కేజీహెచ్ లో రోజుకు 6,000 టెస్టులు చేసే సామర్థ్యం ఉంది. దీంతో శాంపిల్స్ ఇచ్చేందుకు అర్బన్ హెల్త్ సెంటర్లు, ముఖ్య ఆసుపత్రుల దగ్గర రోగుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు బూస్టర్ డోస్ పంపిణీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. టెస్టులు పెంచడం, బూస్టర్ డోసులు ఏకకాలంలో ఇవ్వడంతో అర్బన్ హెల్త్ సెంటర్లు రద్దీగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ప్రారంభమైన తర్వాత విశాఖ నగరంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజు 1,000కి పైగా బాధితులు ఆసుపత్రుల్లో చేరుతుండగా అదే స్థాయిలో వ్యాధి లక్షణాలతో ఉన్నవారు ఇళ్లలో కూడా ఉంటున్నారు. హోమ్ ఐసోలేషన్ ఎక్కువ మంది తీసుకుంటుండగా ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటుగా కింగ్ జార్జ్ ఆసుపత్రి అలాగే ఇతర ఆసుపత్రుల్లో కూడా పరీక్షల కోసం పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి, జనం క్యూ కడుతున్న వాతావరణం కూడా కనిపిస్తుంది. ఒకవైపు ఏదైతే బూస్టర్ డోసులను పంపిణీ చేస్తున్నాయి, మరోవైపు ఈ కోవిడ్ పరీక్షలను కూడా గరిష్టంగా పెంచారు. కోవిడ్ టెస్టులను పెంచడం ద్వారా సామాజిక వ్యాప్తిని నియంత్రించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మన దగ్గర డాక్టర్ సందీప్ ఉన్నారు. డాక్టర్ ఏ మేరకు కేసుల తీవ్రత పెరుగుతూ ఉంది, ప్రస్తుతం టెస్టుల సంఖ్య ఎంత స్థాయిలో చేస్తున్నారు? కేసుల తీవ్రత అయితే ప్రస్తుతానికి అయితే పెరుగుతుందండి. ప్రస్తుతానికి మనకి ఇంటర్నేషనల్ ఫ్లో అండ్ వేరే స్టేట్స్ నుంచి రావడం వల్ల మనకి కేసెస్ అయితే పెరుగుతున్నాయి ఖచ్చితంగా. దాని తగ్గట్టే మేము టెస్ట్స్ అనేవి ఇంక్రీజ్ చేసాం. ప్రస్తుతానికి మన అర్బన్ హెల్త్ సెంటర్లో మనం రోజుకి 100 పైన టెస్ట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎవరన్నా కొంతమంది 104 టికెట్స్ ద్వారా రేస్ చేసుకుని వస్తున్నారు. కొంతమంది సిమ్టమ్స్ని మేమే ఐడెంటిఫై చేసి మేమే రికమెండ్ చేసి మేమే టెస్ట్ చేసి పంపిస్తున్నాం. కొంతమంది టెస్ట్ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చేయించుకుంటున్నారు అన్నమాట. ఎవరికైనా టెస్ట్ కావాలంటుంటే మీ నియర్ బై హెల్త్ సెంటర్స్కి వెళ్ళి కన్ఫామ్గా టెస్ట్ చేయించుకోండి. సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా మీ అక్కడ రెస్పెక్టివ్ హాస్పిటల్ ఏరియాస్లో ఉన్న డాక్టర్స్ అని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు హోమ్ ఐసోలేషన్ కిట్ అనేది ఇస్తారన్నమాట. అందులో మెడికేషన్స్ మీరు ఏం వాడాలి అనేవి అన్నీ ఉంటాయి, దాని ప్రకారం మీరు వాడాలి. ఒకవేళ మీకు ఏమైనా సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అక్కడ నియర్ బై హెల్త్ సెక్రటరీకి మీరు ఇన్ఫామ్ చేస్తే మనం డాక్టర్ ద్వారా మా ద్వారా మీకు హాస్పిటల్కి మేము షిఫ్ట్ చేస్తున్నాం మేము డైరెక్ట్. అంటే పాజిటివిటీ రేటు ఎలా అనిపిస్తుంది, ఎంతమందిలో టెస్ట్ చేస్తే ఎంతమంది పాజిటివ్ వస్తుంది? ప్రస్తుతానికైతే మనకి పాజిటివిటీ రేటు మన ఏరియాలో ఇక్కడైతే మాత్రం ఒక 10% ఉందండి. 100 మెంబర్స్ చేస్తే 10 మెంబర్స్కి అలా వచ్చింది. దాన్ని తగ్గడానికి మేము ట్రై చేస్తున్నాం. కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఆయన ఎవరెవరిని కలిశారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ హోమ్ ఐసోలేషన్ సజెస్ట్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. అంటే ఫస్ట్ సెకండ్ వేవ్తో పోలిసి ఈసారి ర్యాపిడ్గా పెరుగుతూ ఉన్నాయి కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మీరు వచ్చే వాళ్ళకి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తా ఉన్నారు? వచ్చి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్తో పోల్చినట్టే మనకి ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. సేమ్ మనం అప్పుడు తీసుకున్న ప్రికాషన్సే మనం తీసుకోవాలి. లైక్ మాస్కులు పెట్టుకోవాలి అండ్ డిస్టెన్స్ ఫాలో అవ్వాలి. మెయిన్ 6 ఫీట్ అనేది కన్ఫామ్ ఉండాలి. గ్రూప్స్లో ఖచ్చితంగా వెళ్ళకూడదు, అది మెయిన్ రికమెండేషన్. శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్గా. దీస్ ఆర్ ద సేమ్ ప్రోటోకాల్స్ విచ్ వీ హ్యావ్ ఫాలోడ్ ప్రీవియస్లీ. ఇప్పుడు కూడా సేమ్ అవే ఫాలో అవ్వాలి. మెయిన్ థింగ్ బూస్టర్ డోసెస్ ఆర్ ఫస్ట్ అండ్ సెకండరీ డోసెస్. వ్యాక్సినేషన్ అనేది మ్యాండేటరీ. రైట్. ఈ ఫీవర్ సర్వేలు కూడా చేస్తూ ఉన్నారు, ఆ ఫీవర్ సర్వేలో ఎలాంటి రిజల్ట్ వస్తుంది? ఫీవర్ సర్వేస్లో ఏంటంటే మనకి ఎవరికన్నా ఫీవర్ ఉంది అని తెలిస్తే ఆ మనిషికి మనం ఖచ్చితంగా టెస్ట్ అనేది చేయాల్సిందేనండి. చేసి వాళ్ళకి శాంపుల్ పంపిస్తాం. నెగిటివ్ వస్తే ఓకే, మళ్ళీ మనకి ఎవ్రీ వీక్ ఫీవర్ సర్వే జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఫాలో అప్ అవుతాం కాబట్టి ప్రాబ్లం ఉండదు మనకి. ఓవరాల్గా ఏదైతే కోవిడ్ థర్డ్ వేవ్ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నప్పటికీ కూడా ర్యాపిడ్గా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ప్రజల యొక్క నిబంధనలు పాటించడంలో కొంత వైఫల్యం కనిపిస్తోంది. పండుగల సీజన్ కూడా ముగిసిన క్రమంలో కేసుల ఉధృతి మరింత ఎక్కువ అవుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటుగా విశాఖ నగరంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా టెస్టింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి లాంటి పెద్ద ఆసుపత్రుల్లో అయితే రోజు 1,000 మంది వైద్య పరీక్షల కోసం వస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో 6,000 వరకు వైద్య పరీక్షలు ఏదైతే కోవిడ్ టెస్టులు చేయించడానికి ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ల్యాబ్లో ఆ పరీక్షలు చేయడానికి సన్నద్ధమైనారు. ఒకవైపు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి, మరోవైపు బూస్టర్ డోసులు కూడా వేగవంతంగా ఇస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్ కుమార్, ఎన్టీవీ విశాఖపట్నం.